జరగడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో డీజీపీ అభిప్రాయం చెప్పేశారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని చెప్పారు, ఇక తన కింద పనిచేసినటువంటి సబార్డినేట్స్ ఎవరు కూడా ఈ ఇద్దరు మాటకి భిన్నమైనటువంటి వాస్తవం వాడి దృష్టికి వచ్చినా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ ఈ ఆ రాష్ట్రంలో ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ హెడ్ అయినటువంటి గవర్నర్ గారు ప్రధాన ప్రతిపక్షం మీద హత్యాయత్నం జరిగితే తెలుసుకునేది వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని కూడా తప్పుబట్టినటువంటి ముఖ్యమంత్రి గారిని మనం చూసాం. ఏ రాష్ట్రంలోనైనా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్న తర్వాత గవర్నర్ నియమించిన తర్వాత మాత్రమే వారు ముఖ్యమంత్రి అవుతారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవుతారు. ఆ రాజ్యాంగంలో ఎలాంటి రాజ్యాంగ సంక్షోభం సంభవించినా అది కేంద్ర ప్రభుత్వానికి నివేదించడానికి కాన్స్టిట్యూషనల్ హెడ్గా గవర్నర్ మాత్రమే ఉంటారు. అలాంటి గవర్నర్ పాత్రని కేవలం ఎంక్వైరీ చేసినటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని కూడా తప్పు పట్టినటువంటి ఒక వితండ వాదాన్ని మనం చూసాం. గవర్నర్ గారు ఎయిడ్ అండ్ అడ్వైజ్ లేకుండా విధాన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు, కానీ ఆ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనల్ని తెలుసుకోకపోతే తన పాత్రని తను నిర్వహించలేడని ప్రజలు అనుకుంటారే తప్ప దీన్ని తప్పుపట్టరు. కానీ ముఖ్యమంత్రి గారు దీన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి గారు ప్రవర్తన, ముఖ్యమంత్రి గారి చర్యలు, డీజీపీ చర్యలు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాటలు, ఆ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ ఖైమా చేసి ఉండేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్షమించినందువల్లనే మిగతా రాజకీయ పక్షాల నాయకులందరూ మిగిలినారన్నట్టుగా మాట్లాడారు. అంటే వారికి క్షమ లేకపోతే, వారు కరుణించకపోతే జీవించే హక్కు కూడా ఆంధ్రప్రదేశ్లో లేని పరిస్థితులు నేడు నెలకొన్నాయి. అంత తీవ్రమైనటువంటి పరిస్థితికి అక్కడ వెళ్ళిందని మనం చూస్తున్నాం. ఈవేళ ఈ సంఘటన మీద పూర్తిగా వాస్తవాల్ని ప్రధాన ప్రతిపక్ష నేత అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఈ రాష్ట్రానికి రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి, ఈ వ్యవస్థలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి తాలూగా హత్య చేయడానికి చేసిన ప్రయత్నం వెనుక ఎవరున్నారన్నది తెలుసుకునే హక్కు రాష్ట్రం నుండి ప్రజలందరికీ ఉంటుంది. అది మనం సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరపకపోతే వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకపోయే ప్రమాదం వస్తుంది. ఈ వ్యవస్థ కొద్దిమంది చేత మానిపులేట్ చేయబడిపోతుంది, మేనేజ్ చేయబడుతుంది, మోసగించబడుతుంది అనేటువంటి భావన ఇప్పుడు రావడం కరెక్ట్ కాదు. ఇలాంటి సందర్భాల్లోనే అటంగ పెద్ద అనేటువంటి గవర్నర్ అవసరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి ఈవేళ గవర్నర్ గారిని ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో లేనటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని కోరడం జరిగింది. ఇన్సిడెంట్ మీద దర్యాప్తు జరిపించడానికి ఈ డెలిగేషన్ అంతా వెళ్ళి కలవడం జరిగిందని వచ్చేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్హత ఈవేళ కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ డీజీపీ కానీ వారి అభిప్రాయాలను చెప్పేశారు. ఎప్పుడైనా విక్టిమ్స్ తరపు నిలబడినటువంటి ప్రణాళికం కానీ వ్యవస్థ న్యాయమైనటువంటి ఇండిపెండెంట్ అన్బయాస్డ్ ఒక దర్యాప్తు కోరుకునేటువంటి హక్కు మన రాజ్యాంగం ప్రసాదించింది. ఆ మేరకే ప్రధాన ప్రతిపక్ష నేత మీద జరిగినటువంటి హత్యాయత్నం వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఏ లక్ష్యం కోసం చేశారు, ఎవరెవరు దీన్ని ప్రోత్సహించినారు అనే అంశాలు ఇప్పుడు అసలు ఎక్కడ వెలుగులోకి రాలేదు. కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని చూపించి హత్య చేయడానికి ప్రయత్నం చేశాడని నమ్మించడానికి పట్టు చేస్తుంది. ఇంత ముఖ్యమైనటువంటి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేయడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు అన్నటువంటిది దర్యాప్తు ఇప్పటికీ ప్రారంభించనే లేదు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇవ్వాల్సిన అవసరం ఉందని గవర్నర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, యావత్ ప్రజల తరఫున ఈవేళ ఒక విజ్ఞప్తిని వారికి కూడా జరిగింది. నమస్కారం. గవర్నర్ గారు లేని మన రాజ్యాంగంలో ఈ రాష్ట్రాన్ని గవర్నర్ కాన్స్టిట్యూషన్ హెడ్ కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ గమనించి తగిన చర్యలు తీసుకోగలిసినటువంటి వ్యక్తే గవర్నర్ గారు, ఇతరులకి అవకాశం లేదు. ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో నిలువరించడానికి, నిలబడడానికి, బ్రతికి బట్టగడ్డానికి గవర్నరే
బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆ బాధ్యత నాకు నెరవేర్చమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నర్ వ్యవస్థ మీద అతనికి నమ్మకం లేకపోవచ్చు, అతను మాట్లాడి ఉండొచ్చు, కానీ ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం గవర్నర్దే రోల్ అని మేము మనవి చేస్తున్నాం. అందుకోసం ఆయన ఇంటర్వెన్షన్ కోరం. ఆయన ఏది ఉచితం అనుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఏజెన్సీతో జరపని విజ్ఞప్తి చేశాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు అన్నాడు కదా గవర్నర్ ఎలా అడుగుతాడు అనేసి. నేను చెప్తున్నాను కదా, మన రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ హెడ్ అయినటువంటి గవర్నర్ గారు తానంతల తానుగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ లేకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు, ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే తెలుసుకునేటువంటి వ్యక్తి, తెలుసుకోగలిసినటువంటి వ్యక్తి, తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి గవర్నర్ గారు అవుతారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఇది ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం మా కర్మని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.